హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ 3 మినిట్స్. స్టార్ డైరెక్టర్ అయినటువంటి కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆచార్య మూవీ రాబోతోంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడు అనేటటువంటి రూమర్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మూవీ షూటింగ్ అయితే చాలా వేగంగా జరిగిపోతోంది, సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ కూడా కాబోతోంది. అయితే ఆచార్య మూవీతో పాటుగా మరో 2 మూవీస్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అందులో ఒక మూవీ వేదాల మూవీ రీమేక్, అయితే ఇంకొక మూవీ మలయాళంలో మోహన్ లాల్ నటించినటువంటి లూసిఫర్ మూవీ. ఈ మూవీని కూడా చిరంజీవి చేయబోతున్నట్టు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్స్ కూడా జరిగిపోతున్నాయి. ఇందులో ప్రధాన పాత్రలను కూడా ఇప్పటికే అంతా రెడీ చేసుకొని ఇంకా ఈ మూవీ షూటింగ్ కూడా ఈ జనవరి 20 నుంచి స్టార్ట్ అవబోతోంది. అయితే ఈ మూవీ కథనం కూడా ఒక పొలిటికల్కి సంబంధించింది, అంటే మొత్తం పాలిటిక్స్కి సంబంధించింది ఉండబోతోంది. ఒక ప్రధాన నాయకుడు మరణించిన తర్వాత ఆ నాయకుడికి సంబంధించినటువంటి పొజిషన్ కోసం 4 వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రధాన నాయకుడికి సంబంధించినటువంటి కూతురు ఈ మూవీలో చాలా మెయిన్ రోల్, అంతేకాకుండా హీరో కూడా మెయిన్ రోల్. అయితే ఈ 4 వెయిట్ చేస్తున్న సమయంలో ఈ కూతురు ఎలా డీల్ చేసింది, అంటే వాళ్ళ నాన్న పరువు పోకుండా ఆ స్థానాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చింది అనేది ఈ మూవీ కథనం మొత్తం జరుగుతూ ఉంటుంది. హీరోది కూడా ఇందులో చాలా కీ రోల్. ఈ మూవీ మలయాళంలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా సెన్సేషనల్ హిట్ అయింది. దీన్ని తమిళ డైరెక్టర్ మోహన రాజా నిర్మించారు, నటించింది కూడా మోహన్ లాల్. అయితే అదే డైరెక్టర్, సేమ్ తమిళ డైరెక్టరే ఇప్పుడు తెలుగులో కూడా చిరంజీవి నటించబోతున్నటువంటి లూసిఫర్ని డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఇంత సెన్సేషనల్ మూవీ, ఇంత మంచి మూవీలో ప్రధాన పాత్ర ఆ ప్రధాన నాయకుడికి సంబంధించినటువంటి కూతురు పాత్ర. అయితే ఈ పాత్ర కోసం ఆల్రెడీ విజయశాంతిని సంప్రదించింది లూసిఫర్, తెలుగు లూసిఫర్ మూవీ టీం. అయితే సో ఈ చిరంజీవి చెల్లి, అంటే ఆ మూవీలో చిరంజీవి చెల్లి పాత్ర, అంటే ఆ ప్రధాన నాయకుడు కూతురు, అలాగే ఆ హీరో ఎవరైతే హీరో ఉంటారో ఆ హీరోకి సిస్టర్ వరుస అవుతుంది కాబట్టి ఈ క్యారెక్టర్, విజయశాంతిని సంప్రదించింది మూవీ టీం మొత్తం. చాలా ట్రై చేశారు విజయశాంతిని ఆ మూవీలో చిరంజీవికి సిస్టర్గా చేయాలి అని చెప్పేసి. అలాగే చిరంజీవి వర్గం కూడా చాలా ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా విజయశాంతి అయితే ఆ మూవీకి యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇంత ఇంపార్టెంట్ రోల్ ఉన్నటువంటి ఈ క్యారెక్టర్కి నయనతారని తీసుకోబోతున్నారు అనేది సమాచారం వస్తుంది. అయితే నయనతార కనుక ఈ మూవీలో యాక్ట్ చేస్తే, ఆల్రెడీ నయనతార చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో చేశారు, వీళ్ళిద్దరి హిట్ పేరుగా ఆ మూవీ కూడా చాలా హిట్ అయింది. అయితే ఒకవేళ నయనతార ఇప్పుడు యాక్ట్ చేస్తే మాత్రం చిరంజీవికి సిస్టర్గా నయనతారని మనం చూడబోతున్నాం.